పెద్దపల్లి జిల్లా రామగుండం నియోజకవర్గం సీఎం కేసీఆర్ నేతృత్వంలో శంఖరేణి సంక్షేమ కార్యక్రమాలు, స్వచ్ఛమైన నీటితోనే సంపూర్ణ ఆరోగ్యం. రామగుండం ఎమ్మెల్యే కోరుకంటి చందర్ 60 లక్షల అభివృద్ధి కార్యక్రమాలకు ఎమ్మెల్యే భూమి పూజ. ముఖ్యమంత్రి కేసీఆర్ నేతృత్వంలో శంఖరేణి సిఎండ్ఎండి శ్రీధర్ సహకారంతో రామగుండం నియోజకవర్గంలోని కార్మికుల సంక్షేమం కోసం అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టడం జరుగుతుందని రామగుండం ఎమ్మెల్యే కోరుకంటి చందర్ అన్నారు. శుక్రవారం స్థానిక ఆర్చివన్ పార్టీలో సుమారు 60 లక్షల విలువ గల అభివృద్ధి కార్యక్రమాలకు ఎమ్మెల్యే చందర్ భూమి పూజ చేశారు. రామగుండం కార్పొరేషన్ పార్టీలోని 12వ డివిజన్ లో 10 లక్షల విలువ గల ఆర్ఓ ప్లాంట్, 7వ డివిజన్ లో 10 లక్షల విలువ గల ఆర్ఓ ప్లాంట్, 29వ డివిజన్ లో 15 లక్షల విలువ గల సిసి రోడ్ పనులు, గంగానగర్ లో 25 లక్షలతో ఇంటెక్ వెల్ ఫిల్టర్ బెడ్ రెవెన్యుయేషన్ పనులను ఎమ్మెల్యే చందర్ భూమి పూజ చేసి ప్రారంభించారు. రామగుండం ఆర్జీవన్ సింగరేణి ఆధ్వర్యంలో ఆర్ఓ ప్లాంట్లను, అదేవిధంగా సిసి రోడ్డు మరియు ఫిల్టర్ బెడ్ రెన్యువేషన్ 60 లక్షల రూపాయలతో జరుగుతున్నటువంటి ఈ యొక్క కార్యక్రమాల పనుల ప్రారంభోత్సవ కార్యక్రమానికి అధ్యక్ష వహిస్తున్నటువంటి ఆర్జీ సింగరేణి సంస్థ కార్మిక సంక్షేమం కోసం, కార్మిక ఆరోగ్య భద్రత విషయంలో కూడా చాలా గొప్పగా నిర్ణయాలు తీసుకొని అమలు చేస్తున్నటువంటి ఈ యొక్క నేపథ్యంలో గౌరవ సిఎండి ఎన్ శ్రీధర్ గారి నేతృత్వంలో సింగరేణి కాలరీస్ పరిసర ప్రాంతాలలో ఉన్నటువంటి వాళ్ళందరికీ కూడా సిఎస్ఆర్ నిధులతోని కానీ, డిఎంఎఫ్టి నిధులతోని కానీ, అదేవిధంగా వివిధ అభివృద్ధి పనుల కోసం కేటాయించినటువంటి నిధులతోని మౌలిక వసతులను సంపూర్ణంగా ప్రజలకు అవసరాలను తీరుస్తూ సమస్యలను పరిష్కారం చేసుకుంటూ ముందుకు పోతున్నటువంటి యొక్క తరుణంలో రామగుండం ఆర్జీ వన్లో గతంలో ఉన్నటువంటి ఫిల్టర్ బెడ్ 40 ఏళ్ల క్రితం నిర్మాణమైనది. ఆ ఫిల్టర్ బెడ్ మోటార్లు అప్పుడప్పుడు ప్రాబ్లం కావడం, ఇంకా చిన్న చితగా ఫిల్టరేషన్ సిస్టంలో ఇబ్బందులు కావడం, కార్మికులకు ఈ యొక్క కార్మిక క్షేత్రంలో కార్మికుల మీద ఆధారపడి జీవించేటువంటి వాళ్లకు స్వచ్ఛమైనటువంటి నీళ్లు వస్తలేవనేటువంటి సమయంలో, రాని సమయంలో వారికి అందరికి కూడా ఆ ఫిల్టర్ బెడ్ సిస్టంను మార్చాలని గౌరవ సిఎండి గారిని కోరిన సందర్భంలో 20 కోట్ల రూపాయలను ర్యాపిడ్ గ్రావిటీ సిస్టమ్ ద్వారా ఫిల్టరైజ్ సిస్టమ్ను కూడా మారుస్తా ఉన్నటువంటి సందర్భం, అదే కాకుండా తాత్కాలికంగా ఎవరికైనా స్వచ్ఛమైనటువంటి నీరు తాగడానికి అవసరం ఉన్నటువంటి వాళ్ళందరికీ కూడా అందుబాటులో ఆర్ఓ ప్లాంట్లను నిర్మాణం చేయాలని, ఆర్జీవన్ ఏరియాలో ఒక 10 ప్లాంట్లను నిర్మాణం చేయాలని నిర్ణయం తీసుకున్నటువంటి సందర్భంలో ఇప్పటికే 35వ వార్డులో ఆర్ఓ ప్లాంట్ నిర్మాణం అయిపోయింది, ప్రజలకు పూర్తి స్థాయిలో ఉపయోగపడుతుంది. 33వ వార్డులో ఆర్ఓ ప్లాంట్ స్టేడియం దగ్గర నిర్మాణమైంది, ప్రజలకు ఉపయోగపడుతుంది. 27వ డివిజన్లో గాంధీనగర్లో ఆర్ఓ ప్లాంట్ ప్రారంభమైంది, ప్రజలందరికీ కూడా స్వచ్ఛమైనటువంటి నీరును కూడా అందించడం జరుగుతూ ఉన్నది. పాటు 7వ డివిజన్లో కూడా ఈ యొక్క ఆర్ఓ ప్లాంట్ను ప్రారంభం చేసుకుంటున్నటువంటి సందర్భం ఈ సందర్భం. ప్రజలందరూ కూడా గమనించాలి, ప్రజలకు ఏ ఇబ్బందులు రాకుండా, ఇబ్బంది వచ్చినప్పుడు దాన్ని పరిష్కారం చేసేటువంటి దిశగా మా గౌరవ మేయర్ గారు కానీ, మా కార్పొరేటర్లు కానీ, మేము కానీ సింగరేణి యాజమాన్యానికి చెప్పిన సందర్భంలో వారు చాలా సానుకూలంగా స్పందించి ఇక్కడ పూర్తి స్థాయిలో కార్మిక క్షేత్రం కాబట్టి
వారు సానుకూలంగా స్పందించి కార్యాలయంలో కార్యక్షేత్రంలో పనిచేస్తున్నారు కాబట్టి సింగరేణి యాజమాన్యానికి పాలకవర్గం